తన మీదన చిన్నపాటి దెబ్బ తగిలితే నాలుగు దెబ్బలు కొట్టేటువంటి మెంటాలిటీ. గాజా మీద వరుస దాడులు చేస్తుంది. వాస్తవంగా పాలస్తీనాకి ఇజ్రాయెల్ ప్రభుత్వాలకి మధ్యన ఏ గొడవ ఉండదు, ఇద్దరు బాగానే ఉంటారు. జనానికి మధ్యన కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడప్పుడు ఈ గొడవలు వస్తుంటాయి. ఏదైతే మొన్న యూదుల పండగ, అదే రోజున ఇటు క్రిస్టియన్స్ పండగ, ఇంకో పక్కన ముస్లిములకి రంజాన్. కావాలని రాళ్లతో దాడులు చేసినటువంటిది ఎవరు అంటే హౌతీ తీవ్రవాదులకు మద్దతుగా ఉండేటువంటి అక్కడ ముస్లింలో ఉన్నటువంటి ఒక వర్గం. ఆ వర్గమే రాళ్ల దాడికి పాల్పడింది. వాళ్ళు ఒక 300 మంది, బట్ అక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు 3000 మంది. 3000 మంది ప్రార్థన చేస్తుండగా వాళ్ళని అడ్డం పెట్టుకుని 300 మంది దాడికి పాల్పడితే దాని మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఆటోమేటిక్గా పోలీసుతో లాఠీ ఛార్జ్ చేస్తే అదుగదుగదుగో వీళ్ళు మమ్మల్ని అన్యాయంగా చేసేస్తున్నారు, శాంతిని భంగం కలుగుతున్నారు అంటూ బిల్డప్ చేసి దాన్ని అడ్డం పెట్టి అక్కడ మిస్సైల్ దాడికి పాల్పడ్డారు హౌతీ తీవ్రవాదులు. దానికి ప్రతిగా ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు బలంగా ఉన్నటువంటి ఏరియాల మీదన వరుసపెట్టి దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఇది ఈ దాడులు విజృంభణ పెరిగిపోయి వందలాదిగా ఇళ్ళు కూడా ధ్వంసం అవుతున్నాయని ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు చెప్తూ ఉంటే, కేవలం మేము ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశామని వీళ్ళు చెప్తున్నారు. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఈజ్ ఎస్కలేటింగ్ అకార్డింగ్ టు రిపోర్ట్స్. ద టూ సైడ్స్ ఎంగేజ్డ్ ఇన్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సిన్స్ ద 2021 వార్. ఇజ్రాయెల్ క్యారీడ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ సెంట్రల్ గాజా. ఇప్పుడు తాజాగా మళ్ళీ జరుగుతున్నటువంటి సెంట్రల్ గాజా మీద వరుస అటాక్స్ జరుపుతూ ఉంది.